ఫ్రెండ్స్, ఓపో నుండి పవర్ఫుల్ ప్రాసెసర్ మిరిడెక్ డైమండ్ సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్తో 16 GB ర్యామ్ వేరియంట్తో ఓపో రెనో 9 ప్రో 35,000 సెగ్మెంట్ లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ఈ ప్రైస్ ట్యాగ్లో వీళ్ళు మిరిడెక్ డైమండ్ సిటీ 1080 ఇలాంటి ప్రాసెస్ కాకుండా 8100 మ్యాక్స్ ప్రాసెసర్తో 3D కరూడ్ యామ్లెడ్ డిస్ప్లేతో 16 GB హై అండ్ వేరియంట్ ర్యామ్తో లాంచ్ చేయబోతున్నారు. ఇది ఆ ప్రైస్ ట్యాగ్లో మెయిన్ ఫీచర్స్ ఈ ఫోన్ ప్రొవైడ్ చేసేది. సో ఈ ఓపో రెనో 9 ప్రో గురించి ఫుల్ స్పెక్స్ వీడియోలో డిస్కస్ చేస్తాను, నా ఒపీనియన్ కూడా. సో వీడియో మీరు ఖచ్చితంగా ఎండ్ బాగా చూడండి, అండ్ ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఈ ఫోన్ 6.7 inches ఫుల్ HD రెజల్యూషన్ యామ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కర్వ్డ్ యామ్లెట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, 1 బిలియన్ కలర్స్ ఉంటాయి, HDR10+ సపోర్ట్ చేస్తుంది, అండ్ 950 యూనిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ వస్తుంది. కానీ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ప్రైస్ సెగ్మెంట్లో మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే, ఇందులో మిరిడెక్ డైమండ్ 8100 మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది 5nm టెక్నాలజీ, అండ్ ఇది LPDDR5 RAM UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో 12 GB వేరియంట్ అండ్ 16 GB వేరియంట్ 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇది మాత్రం హైలైట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో. 16 GB 128 GB వేరియంట్తో ఈ ఫోను బేసిక్గా అంటే సెకండ్ వేరియంట్గా వీళ్ళు యాడ్ అయితే చేస్తున్నారు. ఓపో రెనో సర్వీస్లో ఇదే ఫస్ట్ ఫోన్ అని అనమాట 16 GB ర్యామ్తో రావడం. అండ్ ఈ ఫోన్లో మనకు 512 GB హై ఎండ్ స్టోరేజ్ అయితే ఉంది. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది కెమెరాస్. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంది. ప్రైమరీ 50MP సోనీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫ్యూచర్, అండ్ సెకండరీ కెమెరా 8MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 4K 30fps వీడియోస్ అయితే తీసుకోవచ్చు, సెల్ఫీ 32MP ఉంటుంది, 1080p రెజల్యూషన్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్రైమరీ 50MP చాలా మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓపో రెనో 8 సిరీస్లో కానీ 7 సిరీస్లో కానీ ప్రైమరీ 50MP మనం చూసాం, చాలా మంచి క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ అయితే మనకైతే వస్తాయి. అండ్ బ్యాటరీ లెవెల్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 4500mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ USB టైప్ సి పోర్ట్ వస్తుంది, రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఓవరాల్గా మొబైల్ ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్. ఇంకా అడిషనల్లో ఇది 5G కనెక్టివిటీ ఉంటుంది, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, NFC సపోర్ట్ చేస్తుంది, 3.5 ఫోన్ జాక్ ఉండదు, అండ్ సింగిల్ స్పీకర్తో వస్తుంది, స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే కాదు. ఓవరాల్గా మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్లో అట్రాక్ట్ చేసే ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లే 6.7 inches ఫుల్ HD ప్లస్ కరూడ్ యామ్లెడ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి, అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సెకండ్ పర్ఫార్మెన్స్, 35,000 సెగ్మెంట్లో వీళ్ళు మిరిడెక్ డైమండ్ సిటీ 8100 మ్యాక్స్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నారు. ఇంకా 16 GB ర్యామ్తో వస్తుంది హై అండ్ వేరియంట్, అది బెటర్ ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జర్ 67W, లుక్స్ చాలా బాగుంది, గ్లాస్ బాడీతో వస్తుంది, అండ్ 50MP ప్రైమరీ కెమెరాతో మంచి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు, విత్ OIS సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్. సో ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.